తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ద్రాక్షారామం ఒకటి. కొంతమంది దీన్ని ద్రాక్షారామం అని కూడా పిలుస్తారు. ద్రాక్షారామం గొప్పతనం విశేషాలు చాలామందికి తెలియదు. పరమేశ్వరుడికి తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఈ ద్రాక్షారామంతో ముడిపడి ఉంది. ఈ ద్రాక్షారామం భారతదేశంలో గల 18 శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం. అలాగే పంచారామాలలో ఒకటి ఈ ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ శక్తిపీఠం ఎలా వెలిసింది, ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి ఎలా అయ్యింది, దక్షిణ కాశీగా ఎలా పేరు వచ్చింది అని తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కలదు. రాజమండ్రికి దాదాపు 50 కిలోమీటర్ దూరంలో, అలాగే కాకినాడకు దాదాపు 30 కిలోమీటర్ దూరంలో ఈ ద్రాక్షారామం కలదు. ద్రాక్షారామం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలో కలదు. ట్రైన్ ద్వారా వచ్చే వాళ్ళకి దగ్గరలో గల రైల్వే స్టేషన్ కాకినాడ మరియు రాజమండ్రి. రాజమండ్రి నుంచి ద్రాక్షారామం డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్సు లేకపోతే రామచంద్రపురం దిగండి, అక్కడ నుంచి 5 కిలోమీటర్లే ఆటోలు బస్సులు దొరుకుతాయి. ఒకవేళ మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే దేవస్థానం సంబంధించిన వసతి గదులు కూడా ఉంటాయి. ఏసీ వచ్చి 800, నాన్ ఏసీ వచ్చి 500. ఆ రూమ్లు గుడికా నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి గుడి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. రాహుకాల కుంకుమార్చన, శ్రీ కాలభైరవ స్వామి అభిషేకం, చండీ హోమం మొదలగు ఇంకెన్నో రకాల పూజలు జరిపించుకోవచ్చు. స్వామివారిని దర్శించుకోవటానికి స్పెషల్ ఎంట్రీ దర్శనం 50 రూపాయలు. ఇక్కడ ఎంట్రన్స్లోనే దిండి వినాయకుడు ఉంటారు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. చుట్టూ ఉన్న మండపం కూడా 2 అంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ కొలువైన స్వామి పేరు భీమేశ్వరుడు. అలాగే శక్తిపీఠం అమ్మవారు మాణిక్యమ్మ అమ్మవారు. ఈ ఆలయాన్ని దాదాపు 7-8 శతాబ్దాల క్రితం, అంటే 1200-1300 సంవత్సరాల క్రితం, తూర్పు చాళుక్య రాజవంశుడైన చాళుక్య భీముడు నిర్మించాడు. ఇక్కడ కొలువైన స్వామి శివలింగ రూపంలో దాదాపు 14 అడుగుల ఎత్తులో కొలువే ఉంటారు. స్వామివారిని దర్శించుకోవాలంటే పై అంతస్తుకు వెళ్ళి దర్శించుకోవాలి. స్వామివారికి అభిషేకం కూడా పైనుంటే చేస్తారు. స్వామివారు కింద ఉన్న భాగాన్ని చీకటి కోణం అంటారు. లోపలికి కెమెరా ఎలో లేని కారణంగా నెట్లో దొరికిన ఫోటోలను చూపిస్తున్నాను. ఇది స్వామివారి కింది భాగం. ఈ శివలింగం దాదాపు 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది స్వామివారి పైభాగం. మనం ఇక్కడ నుంచి దర్శించుకోవాలి. అభిషేకాలన్నీ ఇక్కడ నుంచే జరుగుతాయి. మాణిక్యమ్మ అమ్మవారు మెయిన్ గర్భాలయంలో ఉండరు, పక్కన ఉన్న మండపంలో ఉంటారు. ఇక్కడ ద్వారపాలకుడు లక్ష్మీనారాయణుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి పక్కన ఉంటారు. ఈ దేవాలయానికి 4 దిక్కుల 4 ఎంట్రన్స్లలో పెద్ద గోపురాలు ఉంటాయి. ఇక్కడే కాలభైరవ స్వామి ఆలయం కూడా కలదు. ఇక్కడ అష్టభైరవులు చూడవచ్చు. 8 శివలింగాలతో కూడిన అష్టభైరవులు. ఈ శివలింగాల మీద ఎలాంటి అభిషేకాలు చేయకూడదు, అలా చేయకూడదని ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలోనే అన్నదానం జరుగుతుంది. అనేక స్తంభాలతో కూడిన ఈ ప్రదేశం, ఇది కూడా చాలా పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం కాశీ విశ్వేశ్వరుడిది. కాశీలో విశ్వేశ్వరుడికి ఎంత ప్రాముఖ్యత కలదో ఇక్కడ కూడా అంతే ప్రాముఖ్యత కలదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రావి చెట్టు చాలా పురాతనమైంది, దాదాపు 1000 ఏళ్ల నాటిదట. ఈ రావి చెట్టు మొదట్లో శివలింగం ఉంటుంది. ఆ స్వామివారికి మీరు కోరిన కోరిక చెబితే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భావిస్తారు. మీరు కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ స్వామివారికి 108 బిందెలతో అభిషేకం చెయ్యాలి.
అభిషేకం చేయడానికి కావాల్సిన నీరు రావి చెట్టు ఎదురుగా ఒక కొలను ఉంటుంది. ఆ కొలను నుంచి తీసుకొని రావాలి. ఇప్పుడు గుడి చుట్టూ ఉన్న ఈ రెండంతస్తుల మండపాన్ని చూద్దాం రండి. ఈ క్షేత్రం శక్తిపీఠం ఎలా అయింది, అసలు 18 శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని దక్షుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతని కూతురి పేరు సతీదేవి. సతీదేవి తన తండ్రిని ఎదిరించి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటుంది. సతీదేవిని పరమేశ్వరుడి మొదటి భార్యగా పరిగణిస్తారు. అయితే ఒకరోజు దక్షుడు ఈ దక్షారామంలో ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ఈ యజ్ఞానికి దేవతలందరినీ పిలిచి తనను ఎదిరించి పెళ్లి చేసుకున్న కారణంగా తన కూతురిని అల్లుడైన పరమేశ్వరుని ఈ యజ్ఞానికి పిలవలేదు. పుట్టింట్లో యజ్ఞం జరుగుతుందని తెలుసుకున్న సతీదేవి పరమేశ్వరునితో మనం కూడా ఈ యజ్ఞానికి వెళ్దామని కోరగా పరమేశ్వరుడు పిల్లని పేరంటకు వెళితే అపనిందర ఎదుర్కోవాల్సి వస్తుంది, వద్దు అని వారించెను. పుట్టింటి మీద ప్రేమతో తాను ఒంటరిగానే యజ్ఞానికి వెళ్ళింది. అయితే పుట్టింటి వాళ్ళు ప్రేమ చూపించకపోగా అపనిందలకు గురి చేశారు. తన తండ్రి దక్షుడు పరమేశ్వరుని అనరాని మాటలు అనగా సతీదేవి అభిమానం భరించలేక ఆ యజ్ఞాలను దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడై ప్రళయ రుద్రుడై తన జటాజుటం నుంచి వీరభద్రుని సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని సర్వనాశనం చేసి దక్షుడి యొక్క తలను ఖండిస్తాడు. పరమేశ్వరుడు తన భార్య సతీదేవి మృతదేహాన్ని తన భుజాల మీద వేసుకొని వెర్రివాడిలా రోధిస్తూ ముల్లోకాలను తిరుగుచుండెను. సతీదేవి పార్థివ దేహం పరమేశ్వరుడి దగ్గర ఉన్నంతకాలం పరమేశ్వరుడు ఎట్లా రోధిస్తూనే ఉంటాడని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 18 భాగాలు ఖండించాడు. ఆ 18 భాగాలు పడిన ప్రదేశాలు 18 శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. అందులో నాభిభాగం పడిన ఈ ప్రదేశం మాణిక్య అమ్మ అమ్మవారిగా అవతరించారు. దక్షవాటిక దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం ఇక్కడే ఉంది. దేవస్థానం సంబంధించిన రూమ్స్కి వెళ్లే దారిలో ఉంటుంది. నాకు ఆ విషయం అప్పుడు తెలియలేదు కాబట్టి అప్పుడు చూపించలేకపోయాను. ఈ 18 శక్తిపీఠంలో 4 తెలుగు రాష్ట్రాలు కలవు, 3 ఆంధ్రప్రదేశ్లో, 1 తెలంగాణలో కలదు. 1 ద్రాక్షారామం మాణిక్యమ్మ తల్లి, 2 పిఠాపురం పురోహితిక అమ్మవారు, 3 భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలం, 4 జోగుల అంబ అమ్మవారు ఆలంపూర్ తెలంగాణ. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రం ఎలా అయింది, అసలు పంచారామాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకుందాం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి యొక్క ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు ఆత్మలింగం ప్రసాదించాను. ఆత్మలింగాన్ని గొంతులో దాచుకొని తారకాసురుడు దేవతలను హింసించడం ప్రారంభించాడు. ఒకనాడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని చరణ కోరగా శ్రీ మహావిష్ణువు తారకాసురుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని పొందాడని, అతన్ని వధించాలంటే శివుని అంశ ద్వారా జన్మించిన వారి వల్ల సాధ్యమవుతుందని చెప్పాడు. దీంతో దేవతలందరూ కుమారస్వామిని శరణ కోరగా కుమారస్వామి తారకాసురుడు యుద్ధం చేసి తారకాసురుని వధిస్తాడు. ఈ యుద్ధంలో ఒక బాణం శివలింగానికి శివుడి యొక్క ఆత్మలింగానికి తగలగా అది 5 ముక్కలై 5 ప్రాంతాల్లో పడి పంచారామాలుగా అవతరించాయి. మొత్తం 5 పంచారామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడటానికి ఒక పురాణ గాథ కలదు. పూర్వం కాశీలో నివసిస్తున్న వట్టి వేదవ్యాసుని పరీక్షించదలిచి కాశీ విశ్వేశ్వరుడు ఒకనాడు వేదవ్యాసుడికి కాశీలో భిక్ష దొరకకుండా చేశాడు. దీంతో ఆగ్రహించిన వ్యాస మహర్షి కాశీని శపించబోయాడు. అయితే అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ దేవి వ్యాస మహర్షికి భిక్ష ప్రసాదించింది. వ్యాసుడు కాశీని శపించబోయాడు అన్న విషయం తెలుసుకున్న కాశీ విశ్వేశ్వరుడు వ్యాస మహర్షిని, నీకు మీ శిక్ష బృందానికి విలాసవంత జీవితం గడిపే వాళ్ళకి కాశీలో స్థానం లేదని బహిష్కరించాడు. అన్నపూర్ణమ్మ దేవి వ్యాసుడికి ఈ విధంగా సలహా ఇస్తుంది. మీరు మీ శిష్య బృందం ఇక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్ళాలని, అక్కడ భీమేశ్వరుడు ఉంటాడని, స్వామివారిని దర్శించుకొని మోక్షం పొందాలని సలహా ఇస్తుంది. ఆ తల్లి సలహా మేరకు వ్యాసుడు అతని బృందం ఈ ద్రాక్షారామ వచ్చారని తెలుస్తుంది. కాశీ నుంచి వచ్చిన వ్యాసుడు ఇక్కడ కొంతకాలం గడపటం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారని మరికొంతమంది పేర్కొంటారు. కార్తీక మాసంలో కార్తీక సోమవారంలో ఇక్కడ చాలా కనుల పండుగ ఉంటుంది. ఇదండి ద్రాక్షారామ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.